ఇలాగ నన్ను ఏదింటావు అది నీకు అర్థం కాదు, నీకు ఇష్టమైతే నన్ను నా బిడ్డలను శుభ్రంగా చూడు, లేదంటే పోని కాగితాలు కట్టరా అన్ని రాసేవానికి అవన్నీ వదిలేసే కదా నీ మధుర క్షణాల గురించి నీ దగ్గర కూర్చి ఇలాంటి చిత్రహింసలు పెడుతున్నావు, అది నీకు కరెక్ట్ కాదంటే ఏం చేయగలుగుతావరా, నువ్వు ఏం పీకుతావరా, ఏదో నేను వెళ్తాను వస్తాను, నువ్వు అడిగితే నీ సంబంధం ఏంటి, ఇలాంటి మాటలు సూటిపోటు మాటలు మాట్లాడి మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టేది మేడం. ఇప్పుడు మీరు పూర్తిగా తట్టుకుని అలాంటి దరిద్రాలు నాకు వద్దు అని విడాకులు తీసుకునే స్థాయికి వచ్చారు ధైర్యంగా. ఇంకో ఇంకో సిచ్యువేషన్ మేడం, నన్ను చంపడానికి కూడా ఎండ్రండబ్బ ఇష్టం పెట్టింది, మందులు పెట్టింది, వాళ్ళ బావతో నాకు తెలియకోకుండా వాళ్ళ బావతో కొంచెం వ్యవహారాలు ఫోన్లో గట్ల మాట్లాడతాం, దొంగ ఫోన్ మేడం, ఆ ఫోన్ అతను కొనిచ్చాడో ఈవిడ కొనుక్కుందో తెలియదు కానీ అలా మెయింటెనెన్స్ తెలియకుండా మెయింటెనెన్స్ చేసింది మేడం. సరే, ఇప్పుడు మీరు ఆ దరిద్రం నుంచి దూరంగా ఉండడం చాలా మంచి విషయం, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితికి. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన గైడ్ లైన్స్ అన్ని కూడా నేను ఎన్నా నా మైండ్ లో పెట్టుకున్నాను, ఈ నా బెడ్లో నేను కూడా ఉరితాడికి ఆడతక్కడ సిద్ధమైన స్థితిలో మీ గైడ్ లైన్స్ చూశాను మేడం. నాకు గుండెకాయ అప్పుడు నాకు ధైర్యం వచ్చింది మీరు చెప్పిన గైడ్ లైన్స్. అవునండి, ఇంత బతికి బతికి నా తల్లిదండ్రులకు ఐదుగురు ఆడాలు తోడన నేను చల్లారి ముద్దుగా నేను పెరిగాను, నేను వాళ్ళ ఇంగిల పాలు తాగి నేను బతికాను, కష్టానికి నష్టానికి నేను పెరిగాను, నా ఆస్తి ఐశ్వర్యంలో పెరగలేదు. వచ్చి ఇలాంటి ఎదవదు దాని గురించి నేను చేసుకోవాల్సిన పని ఏంటి, నేను ఉండగానే నన్ను ఇళ్ళకి చేపండి కదా, నేను లేకపోతే నా పెద్దలను చూస్తుందని నమ్మకం లేక ఆ ఉరిదాడి నుంచి ఆ క్షణం నేను తప్పుకున్నాను మేడం. తప్పుకుని వెనక్కి తిరిగి వచ్చి నా బిడ్డలను గుడ్లకి హత్తుకుని నా బిడ్డలతోటి నేను కుమిలి కుమ్ములు ఏడ్చన్నాడు. సరే ఇదంతా జరిగింది సరే అనుకుని నేను ఏం చేశానంటే లాయర్ గారు సంప్రదింటే లాయర్ గారు చెప్పిన ప్రకారంగాను నేను కోర్టులో ఎడాకలు అప్లికేషన్ పెట్టుకున్నాను మేడం. అవునండి. అయితే ఈ కాగితాలు గట్రా అన్ని రాసిన పంటావారి కంటే 350 జనంలో అందులో ఆ 350 జనం కూర్చుండగా రెండు సార్లు చేశారు మేడం మీటింగ్, అయినా తెమ్మలేదు. గ్రామ పెద్దలు పంచాయతీ పెద్దలు 2 సార్లు మీటింగ్ పెట్టారు. ఆ 2 గ్రామ పంచాయతీ పెద్దలు అంటే 2500 జనాభా మేడం. అక్కడ కూడా నేను కావాలన్నాను, కనీసం అది కూడా కాకుండా పోలీస్ స్టేషన్ ఇటువరకు 2-3 సార్లు కేసు ఎట్టింది, అయినా సరే నేను బాధపడలేదు. నా బిడ్డల గురించి నా భార్య కావాలన్నాను, పోలీస్ స్టేషన్ లో కూడా ఎస్ఐ గారికి పత్రం నడితే అయినా సరే ఆయన కూడా 10 మందికి కౌన్సిలింగ్ ఇచ్చే అంత టైం తీసుకుని ఈవిడికి ఎంతో నొరుపుగా ఓర్పుగా చెప్పాడు ఎస్ఐ గారు, అయినా వినలేదు. నాకెంతవరకు నాకు ఎడాకలు కావాలి, ఎఫ్ఐఆర్ రాసేసండి, కాగితం నాకు ఇచ్చేయండి, నేను కోర్టుకి వెళ్తాను, నాకు ఎడాకలు కావాలి. ఇక ఇదే మాట తప్ప రెండోది ఏం కాదు మేడం. దీనికి సపోర్ట్ అదే రకంగా నేనని బాబు నా భార్య నువ్వేమో భార్య కావాలని నువ్వు అంటున్నావు, నీ భార్య నాకు వద్దు అంటుంది. సరే వెళ్ళిపోండి, కొద్ది రోజులు పోయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను, మీరు రండి అని ఎస్ఐ గారు అన్నారు. ఏది మేడం ఇంతకు ముందు ఎన్ని అయిపోయినాయి మేడం, కాగితాలు రాసుకుంటాం, గురితాడి దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరుగుతాం, ఫ్రెండ్స్ సమక్షంలో చేరుగుతాం, ఎస్ఐ గారి సమక్షంలో జరుగుతాం, కాగితాల రూపంగా అన్ని జరిగింది. కాగితాలన్నీ చేసిన తర్వాత ఈ సాక్ష్యాలన్నీ కూడా తారిమారి అయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఈ సాక్ష్యాలన్నీ తారిమారి అయిపోయి నా భర్త దగ్గర ఏ ఎవిడెన్స్ లేవు అని ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా నమ్మకం కలిగి ఉందో జంప చేయాలని అప్పుడు అతనితో పాటు వెళ్ళిపోయింది మేడం. అతనితో పాటు వెళ్ళిపోయి విజయవాడలో పలాని చోటన పలాని నెంబర్ పలాని ఇంట్లో పలాని వీధిలో వాళ్ళు ఉంటాం, అతను తీసుకెళ్ళిపోయి అక్కడ పెడతాం, ఈవిడ చేరతాము, వీళ్ళ పని మనిషి కింద నేను చేయలేను అక్కడ కానీ అంటాం. ఈ ఇట్లు కూడా కాగితాలు సాక్ష్యాలు ఎవిడెన్సులు నా దగ్గర ఉన్నాయి మేడం. సరే, ఒకటి సార్, దుష్టులకి దూరంగా ఉండాలనేది ఎంత నిజమో ఇటువంటి పగబట్టిన ఆడవాళ్ళు మొగుడు సచ్చే వరకు నిద్రపోరు సార్, చంపే వరకు వాళ్ళు నిద్రపోరు మేడం. అందులో ఇంకోటి ఇప్పుడు ఇవన్నీ కాంతలు కట్టడాన్ని రాసుకున్న తర్వాత వచ్చిన తర్వాత 4 రోజులు 5 రోజులు ఉన్నదే నాకు అనుకోని తీతిలో ఆవిడ చేసిన కనకారాలు పెట్టి ఉద్రేక ఆపులాగా అది కరెక్ట్ కాదని ఉద్రేకపడి నేను ఏదో 2 మాటలు మాట్లాడితే నాకు స్ట్రోక్ కూడా వచ్చింది మేడం, హార్ట్ అటాక్ స్ట్రోక్ కింద వచ్చింది మేడం, ఆవిడ వల్లనే వచ్చింది మేడం. దానికి కూడా నేను ఇలాంటి సంగతి ఇలా చేసింది, ఇప్పుడు వచ్చి నువ్వు 4 రోజులకి ఇలా గొడవ పెట్టుకుని ఇలా చేస్తుంది మానసికంగా నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఆ స్టోక్ కొత్త కూడా కారణం తాను తాను తన మెడలో ఉన్న నేను పెద్దల సమక్షంలో న్యాయదేవత సాక్షిగా అగ్నిహోత్ర సాక్షిగా నేను తాళి కట్టిన తాళి పొట్టు చేతులకున్న గాజులు పాల్గొట్టేసి తాళి పొట్టు తీసిన మొహం మీద పడతేసి కాళ్ళుకున్న మెట్లు సుట్లు మీదే కాళ్ళుకున్న పట్టీలు తీసిన మొహం మీద పడతేసింది మేడం. ఆ క్షణంలో ఆ టైంలో ఆ క్షణంలో నాకు స్టోక్ కింద వచ్చింది మేడం. ఇది కూడా ఇది 4 గోడల మీద జరిగింది మేడం, దీనికి సాక్ష్యం దాని తమ్ముడేస్తుంది మేడం.
అయితే దీనికి అంతటికి మూలం దానికి చిన్నబాబులు ఇద్దరు ఉన్నారు మేడం. ఆ చిన్నబాబులు కూడా సంతకాలు పెట్టి కాగితాల మీద ఇక్కడి నుంచి నా బిడ్డ అలా చేయదు అలా చెందదు దీనికి హామీ మేము అనే చిన్నబాబులు కూడా సంతకాలు పెట్టిన కూడా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఇప్పుడు నాకేమించారు ఎడగలు కావాలి నేను ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళినా అప్పుడు అప్పుడు దాకా రానటువంటి మనిషి ఎవరి మీద పెట్టాను నా భార్య మీద వాళ్ళ బావగారి మీద ఇలా ఇద్దరు అక్కడ సంబంధం పెట్టుకుని నన్ను నా బిడ్డలు అద్దుగత్తు పాలు చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు బిడ్డలకు నేను చేయగలుచుకున్నాను పంచాయతీ పెద్దల ద్వారాగా పంట పెద్దల వారి ద్వారాగా పోలీసు వారి ద్వారాగా అన్ని సెటిల్మెంట్ జరిగిన సరే ఆడే కావాలి అతనే కావాలని నేను వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది సార్ అని ఇన్ని రకాలుగా చెప్పినా సరే ఇవన్నీ చెప్పి నేను ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళానో అప్పుడు మరి ఎవరో చెప్పారు తెలియదు కానీ ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళిన తర్వాత 7 నెలలు అయింది మేము కోర్టుకు వెళ్ళి 7 నెలల నుంచి వాయిదా తిరుగుతున్నాను. అయితే ఈ ఇప్పుడు వస్తానంటుంది మేడం ఇప్పుడు వస్తాననేది పూర్తిగా చంపేయడానికే సార్. అవును మేడం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా అలా ఎవరు చెప్పినా పోలీసు వారు చెప్పినా బంట వారి పెద్దలు చెప్పినా పంచాయతీ వారి పెద్దలు చెప్పినా ఎవరు చెప్పినా రాలేటువంటి మనిషి తన బావగారిని ఎప్పుడైతే ఇలాగ అక్కడ సంబంధం పెట్టుకుని ఇలాగ వెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయాడు ఎప్పుడైతే నేను కోర్టులో రావాలి ఎప్పుడైతే కేసు పెట్టానో ఇప్పుడు మరి అతను బావగారిని తప్పెత్తకు వస్తానంటుందో లేకపోతే నన్ను నా బిడ్డలు చంపడానికి వస్తానంటుందో నాకైతే అర్థం కాదు. మనం పోయిన నెలనే నా భార్యతో అక్కడ సంబంధం పెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నా అతను మా ఊరి నా భార్యది మా ఊరే నాది ఈ ఊరే మేడం. అయితే బావగారు అనే ఒకడు ఇప్పుడు పంచాయతీ పెద్ద మనిషి అండి మేడం. మా గ్రామానికి సంబంధించి 80 మంది పెద్దలు ఉంటారు మేడం. మాది మేజర్ పంచాయతీ మాది గ్రామం మేడం. మాది పల్లపలంకలు కొల్లేటి గ్రామం. కొల్లేటి గ్రామంలో ఆగడలంక గ్రామం మాది మహా పెద్ద ఊరు మేడం. 44 గ్రామాల్లో మా గ్రామం పెద్దది మేడం. దీనికి సంబంధించింది ప్రతి ఊర్లో 2 3 4 ఉంటారు కానీ మా ఊరికి సంబంధించి 80 మంది పెద్దలు ఉంటారు. మరి 80 మంది పెద్దల్లో ఇతను ఒకడు. ఇతను ఏమంటున్నాడంటే మా నాకు లాయర్లు తెలుసు పేటర్లు తెలుసు ఎస్ఎల్ తెలుసు డాక్టర్లు తెలుసు అందరూ నాకు సినిమా యాటర్లు తెలుసు నీకు ఏం చేత నాకు చేతానని ఫోన్ కాల్ చేసి అలా బెదిరిస్తాం మేడం. ఏదైనా సార్ చెప్పేదేనండి. అతను పంచాయతీ పెద్ద మనిషి అండి. పంచాయతీ పెద్ద మనిషిలోకి వెళ్తే అతను పలుకుబడి ఈ ఉన్నతమైన స్థానంలో ఉండి అతను ఈ డబ్బు ఖర్చు పెట్టి కనీసం పెద్దల ద్వారాగా కూడా తిరిగి నా భార్య తోటి ఇలా చేస్తున్నాడు నన్ను నా బిడ్డలు అన్యాయం చేసి ఇలా చేస్తున్నాడని నేను వెళ్తే పెద్దల దగ్గరికి వెళ్తే ఏ తిరిగి నాకు పంచాయతీ పెద్దలు నాకు తప్పేశారు మేడం. నేను 3 సంవత్సరాల నుంచి పిచ్చపిల్లలతోటి బాధపడికి నువ్వు వస్తున్నాను నేను బాధపడు ఉండు లేకపోతే నువ్వు తినకో నా బిడ్డలు పోషించుకుంటూ వస్తే ఇది నాకు ఇలా చేస్తున్నారని నా ఏది నేను ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళానో తన చిన్నబాబులు వచ్చి నా మీద దగ్గరని చేసి నన్ను చంపుతానని బెదిరిస్తే వాళ్ళ గురించి నేను పంచాయతీ పెద్దలకు వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే నా భార్య అక్క సంబంధం పెట్టుకున్న తన బావగారును ఈ నా భార్య చిన్నబాబులు ఇద్దరు కలిసి కమ్మకి నాకు తప్పేపిచ్చారు మేడం. 2000 రూపాయలు తప్పు నీదేనని చెప్పారు మేడం. కాదండి, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. 3 సంవత్సరాల నుంచి ఆవిడ కాపురానికి రాకపోతే ఈ పెద్ద మనుషులు వచ్చి కాపురాన్ని కాపాడలేకపోగా ఏదైతే పెద్ద మనుషులు ఇప్పుడు మీరు డైవర్స్ పిటిషన్ వేయగానే ఇప్పుడు మాత్రం కేసులు ఎందుకు పెడతారు లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్తారు అనే దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు.